హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి 1-2 ఎంత పెద్ద హిట్లు అయ్యాయో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా టాలీవుడ్ రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ సైరా వంటి మూవీని నేషనల్ కాన్వాస్ మీదకు తేవడానికి కూడా బాహుబలి కారణం. ఇక తెలుగులో ఎన్నో సినిమాలు ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్లో తయారవడానికి కారణం కూడా బాహుబలి ఇన్స్పిరేషనే. ఆ విధంగా బాహుబలికి టాలీవుడ్ ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే టాలీవుడ్ స్టామినా ఇది అని ప్రూవ్ చేసిన బాహుబలిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు కూడా. ఇదిలా ఉండగా బాహుబలితో ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన ప్రభాస్ ఇప్పుడు ఆ ఇమేజ్ని కంటిన్యూ చేయడానికి సాహో మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ కోసం 350 కోట్ల ఖర్చు చేశాడు కూడా. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఎక్కడో ఉంటాడనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా సాహో ప్రమోషన్లో ప్రభాస్ యమ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ వినిపించాడు. అదేంటి అంటే బాహుబలి 3 కూడా తీసే అవకాశం ఉందని. ఇది నిజంగా ఫ్యాన్స్తో పాటు అందరికీ సెన్సేషనల్ న్యూస్గానే చూడాలి. బాహుబలి 1-2 రెండింటిలో కూడా కలిపి కథ కేవలం 60% మాత్రమే తీశామని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి 3 తీయడానికి కావాల్సిన కథ రెడీగా ఉందని, రాజమౌళిలో ఆ ఉత్సాహం కూడా ఉందని అన్నాడు. అన్నీ కలిస్తే తొందరలోనే బాహుబలి 3ని కూడా అందరూ చూడొచ్చన్నమాట. ఇది మరెంతటి హిట్ కొడుతుందో చూడాలి. బాహుబలి ప్రభంజనం మళ్ళీ స్టార్ట్ అయితే ఆ కిక్కే వేరబ్బా. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.